ఎవరు నిజం చెప్తున్నారు అనేది కూడా ఆలోచించండి. ఇవాల గంద్రజ్యోతి గారు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం స్పీచ్ మాట్లాడతారో నేను మొన్న విన్నావు దగ్గర. వాళ్ళు ఒకటి చెప్పారు, ఇయాల ఇక్కడ కూడా చెప్పి పోయింటారు, బీజేపీ పార్టీకి ఓట్లేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని. అరే వాళ్ళకైతే బుద్ధే రాదు, ఇలా చెప్పిపోయినా అమ్మా ఎవరైనా వినింటారు కదా ఇక్కడ ఉన్నోళ్ళు, బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని చెప్పిర్రా చెప్పిర్రా చెప్పిర్రు. వాళ్ళకు నిజంగా బుద్ధి వస్తలేదు. ఇలా మోటార్లకు మీటర్లు వస్తాయని గరే దుబ్బాకల చెప్పిర్రు, పోతే ఆడ తుప్పు తుప్పు ఓడగొట్టిర్రు కారు గుర్తుని. దుబ్బాకల పోయి మా రఘునందన్ అన్న ఆడ నిలబడితే బై ఎలక్షన్స్ మీటర్ మోటార్లకు మీటర్లు వస్తాయి బీజేపీలో ఓట్లేస్తే అంటే ఆడ ఓడగొట్టిర్రు. పోయి మళ్ళా హుజరాబాద్ లో చెప్పిర్రు ఈటల రాజేందర్ అన్న నిలబడితే ఆడ కూడా సేమ్ ముచ్చట చెప్పిర్రు కారు గుర్తులు, బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని. ఆడ తుప్పు తుప్పు మొత్తానికి కర్రు కాల్చి ఆడ కూడా వాత పెడితే వెళ్ళొచ్చిర్రు. మళ్ళా ఇయాల కూడా వచ్చి ఈడ కూడా ఇదే ముచ్చట చెప్తురు అంటే ఈడ కూడా వాళ్ళ చాప్టర్ ఇక ఇక్కడ నుంచి క్లోజ్ అవుతుందని అర్థం అనమాట. ఇక ఇలా అబద్ధాలు చెప్పేటోడు ఇలా అబద్ధాలకు నిలువు ఎత్తు సాక్ష్యం ఏదైనా ఉందంటే, అబద్ధాలకు నిలువెత్తు మనుషులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయి ఉంటారు. అబద్ధం అంటే ఎట్లా ఉంటుంది చూద్దామని ఎవరైనా అడిగితే టీఆర్ఎస్ అని గుంజుకొచ్చి ఆడ పెట్టుడు అబద్ధం అంటే గిట్లుంటుందని. ఎందుకంటే అన్ని అబద్ధాలే. ఏమని చెప్తారు, ఇలా బియ్యం ఇస్తున్నది మేము అంటున్నారు వాళ్ళు. అరే ఎక్కడికి వెళ్ళి నీవైతావు, ఇలా పోయి ప్రతి ఆడబిడ్డ పోండి, రేపు పోయి మీకు బియ్యం ఇచ్చే డీలర్ని అడగండి, డీలర్ చెప్తాడు ఇలా ఏదైతే మీరు బియ్యం తీసుకుంటున్నారో ఆ బియ్యం ఇస్తున్నది ఇలా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు. ఇలా బియ్యం ఇస్తున్నది పువ్వు గుర్తు, ఇలా మీకు ఇచ్చినటువంటి కరోనా సూది ఇచ్చింది పువ్వు గుర్తు, ఇలా మీ ఊర్లో అంగన్వాడీ సెంటర్లు ఇస్తున్నటువంటి పాలు గుడ్డు ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నది పువ్వు గుర్తు, ఇలా మీ ఇంటి ముందరికి చెత్తబండి వస్తుందా తల్లి చెత్తబండి. ఆ చెత్తబండి పేరు ఏం పేరు, స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ తీసుకొచ్చింది ఎవరు, నరేంద్ర మోడీ. స్వచ్ఛ భారత్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ. కేసీఆర్ ఏం తెలియ, కేసీఆర్ తెచ్చిండు గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, తప్పితే ఏమి తెలియ ఆయన. ఇవాళ మీ ఇంటి ముందుకు వచ్చే చెత్త బండి తెచ్చింది కూడా బీజేపీ. ఇలా ఎలుగుతున్న స్ట్రీట్ లైట్ బీజేపీది, ఇలా మీరు నడుస్తున్న రోడ్డు బీజేపీది, ఇలా గ్రామ పంచాయతీల ఏ పని జరిగిందన్న, ఇలా శ్మశాన వాటికలు కట్టిండ్రన్న బీజేపీ, ఇలా ప్రకృతి వనాలు కట్టిండ్రన్న బీజేపీ, రైతు వేదికలు నిర్మితమైన అన్న బీజేపీ, ప్రతి ఒక్కటి కూడా ఇలా బీజేపీ పంపిస్తున్నటువంటి డబ్బులతోనే జరిగినాయి. కానీ కేసీఆర్ చేసింది నయా పైసా పని లేదు అని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. అందుకోసం ఓట్లేయాలా, ఇలా అందుకోసం బీజేపీకి ఓట్లేయాలా. ఇవాళ కొంచెం సమయం ఉన్నది 10 నిమిషాలు. ఇవాళ మీరందరు కూడా మహిళలు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు కాబట్టి మహిళలందరూ కూడా ఆలోచించండి. మహిళా గ్రూపులలో ఎంతమంది ఉన్నారమ్మా అందరూ.